హైదరాబాద్ పహాడి షరీఫ్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 1న పహాడి షరీఫ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహంపై కత్తిపోట్లుండటంతో అనుమానాస్పద మృతిగా గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి హత్యకు పాల్పడిన 5 యువకులను అరెస్టు చేశారు. రాజేందర్ నగర్ చింతల్ బస్తీకి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నారు 5 నిందితులు. చింతల్ బస్తీ వెళ్లాక ఆటో అద్దె అడగడంతో పాత బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ సాయినాథ్పై దాడికి దిగి కత్తితో పొడిచి హత్య చేశారు. హైదరాబాద్ లిమిట్స్ లో ఆటోను దగ్ధం చేశారు. మర్డర్ కేసును విచారించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హత్యకు పాల్పడిన ఇస్మాయిల్, అమీర్, అలీంఖాన్, అబ్దుల్ మరో మైనర్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుడు సాయినాథ్ కు భార్య, 4 పిల్లలున్నారని చెప్పారు. ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రకారం ఈ అన్నోన్ డెడ్ బాడీకి అప్పర్ పోర్షన్ లో స్టాబ్ ఇంజురీస్ కూడా కనపడుతుంది ఇదిలో. సో దాట్ మీన్స్ సిమ్టమ్స్ ఆఫ్ మర్డర్ వాస్ దేర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ కి వీడియో ఫుటేజ్ అనాలిసిస్ జరిగింది. ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ప్రాసెసింగ్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ థింగ్, ఇది 5 పర్సన్స్ వర్ అరెస్టెడ్ in this murder of one initial unknown male person in Rajkonda limit. Oka motorcycle, oka knife ki kuda recovery jarigindi. Arrested person's detail ide prakaram undi. Sheikh Ismail alias Adil, Sheikh Amir son of Sheikh Farooq, Ahmed Ali Khan son of Farooq Ali Khan, tarvata Muhammad Abdul Samir alias Soheb, ee entire gang lo oka juvenile kuda unnaru.